Sir. Yes. A man has come to see you. Hmm. But he has not taken any appointment, sir. He's a Malayali. He's a Telugu man. Okay. Let me see. Sir, he is the person. Raja. I know him. Let him in, sir. This is so nice. ఇదే డిజైనర్ సార్. ఇది నేను ఎక్కడ కొన్నానంటే. విజయ్, ఎక్స్క్యూజ్ us. One minute. నమస్కారం సార్. రా రా. నేను జ్ఞాపకోనానా? ఎలా ఎలా నిన్ను మర్చిపోతాను? మళ్ళీ కలుసుకుంటామని నేను అనుకోలేదు. 10 సంవత్సరాలు పైనే అయింది. నువ్వు బాగా మారిపోయావు. విజయ, అమ్మాయిని పిలు. బేబీ. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. ఎందుకని ఇలా వచ్చావు? నేను కాకినాడ పని మీద వచ్చాను. మీరిక్కడున్నారని తెలిసి మిమ్మల్ని చూడడం కోసం వచ్చాను. రామారా, జ్ఞాపకం ఉందా? మర్చిపోగలనా? మై డియర్ డాటర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్. వచ్చే వారం మా అమ్మాయికి నిశ్చితార్థం. అలాగా? ఆశీర్వాదం తీసుకో. చల్లగా ఉండు తల్లి. మన అందరి సంతోషానికి కారణం ఈ రాజానే. అందుకే మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలా అనకండి సార్. నిజానికి మీరే నాకు కొత్త జీవితాన్ని ఇచ్చారు సార్. తప్పుడు మార్గంలో వెళ్తున్న నన్ను మీరు సరిచేసి మంచి జీవితాన్ని ఇచ్చారు సార్. నాకిప్పుడు కుటుంబం ఉంది, భార్య ఉంది, కూతురు ఉంది. సరే, వాళ్ళెక్కడా? ఊళ్ళో ఉన్నారు. తన పల్లెటూరులో పెరిగిన అమ్మాయి. నా పాత జీవితం గురించి తనకేమీ తెలియదు. ఎప్పుడూ చెప్పొద్దు, అది ముగిసిపోయిన కదా. మా అమ్మాయి ఎంగేజ్మెంట్కి మీ ఫ్యామిలీ మొత్తం రావాలి. తప్పకుండా రావాలి. నేను వెళ్ళి తీసుకొస్తాను సార్. నువ్వెందుకు వెళ్ళాలి? పోలీస్ స్టేషన్ పేరు చెబితే పోలీసులు జాగ్రత్తగా తీసుకుని వస్తారు. చిత్తూరు పోలీస్ స్టేషన్. అక్కడున్న డీఎస్పీకి మా ఇల్లు తెలుసు. అయ్యో మామయ్యా, లేవండి 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 లేవండి, పోలీసులు వచ్చేస్తున్నారు. పరిపోదరండి పరిపోదరండి పరిపోదరండి. పడుకు బావా, ఆయనే పిలిపించారు. వైజాగ్ నుంచా? లేదు లేదు, కాకినాడ నుంచి. ఆయన ఫ్రెండ్ చీఫ్ సెక్రటరీ ఒకరు ఉన్నారు కదా, వెంటనే వాళ్ళ ఇంటికి మనల్ని వెళ్ళమని చెప్పారు. దానికి ఇంతమంది పోలీసులు అవసరమా? మనల్ని తీసుకువెళ్ళడానికి. మనల్ని? అన్ని వివరాలు చెప్తాను కానీ ముందు నువ్వు రెడీ అవ్వు బావా. నేను జీప్ లోనే కూర్చొని వస్తాను సార్. చీఫ్ సెక్రటరీకి వీళ్ళకి ఏంటి సంబంధం? ఈ చీఫ్ సెక్రటరీ మా అన్నయ్య ఇద్దరు కలిసి కూర్చొని ఐఏఎస్ కి చదువుకున్నారట. అన్నయ్య ఫెయిల్ అయ్యాడు, ఆయన పాస్ అయ్యాడు. సరే, వెళ్ళెక్కు. నేను ఎక్కుతాను సార్. బ్యాక్ నో, ఫ్రంట్ సీట్. పోలీస్ జీప్ లో ముందు సీట్ లో కూర్చొని వెళ్తున్నాను. ఇస్కా బ్యాగ్ లో సార్. గాడి మే బ్యాగ్ సార్. ప్లీజ్ గెట్ ఇన్ మేడం, గెట్ ఇన్. ఓ నానా. నమస్కారం. నమస్తే. వీళ్ళల్లో ఎవరో నీకు తెలుసా? నానా, ఈ ఆంటీ ఏ మా స్కూల్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఓ శ్రీదుర్గ, చాలా ఇంటెలిజెంట్ తను. రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ, డివైఎస్పి పౌలోస్ పోతున్న ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓకే, కమ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఇంకా బయలుదేరలేదా? అంటే అనుకోకుండా ఏదో జరిగిపోయాయి. మీరెవరో తెలియక తప్పుగా మాట్లాడాను, క్షమించండి సార్. అదంతా వదిలేయండి. మీ పై అధికారి చెప్పబట్టే కదా మీరు వచ్చి ఎంక్వైరీ చేశారు. నా గురించి మీకు తెలియదు. అన్ని విషయాలు మనసులో దాచుకోవడం నా స్వభావం. నేనేదీ మర్చిపోను. అవసరమైతే ప్రత్యుపకారం చేస్తాను, అపకారం చేస్తాను.
ఇక దయచేయండి. మళ్ళీ మనం కలుద్దాం, కలవాలి. నేను రాజా. యా, టెల్ మీ రాజా. నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళావు కదా. నేను మాత్రమే కాదు సార్, నా మొత్తం కుటుంబాన్ని సురక్షితంగా తీసుకొచ్చేశాను. క్యా సోచా తుమ్నే, తుమ్హారా డర్ సే మే కామ్ కరుంగా మే. మే ఉసే ఇధర్ మార్నే కే లియే నహీ, బచ్చానే కే లియే ఆయా హూం. మీరు గానీ మీరు పంపిన మనుషులు గానీ ఎవరైనా సరే నా మనిషిని ఏమీ చేయలేరు మిస్టర్ కృష్ణవంశీ. జాన్ టైగర్, పైసే కే లియే కుచ్ భీ కరేగా. ఓ అభి హోటల్ మెరిడియన్ మే హై. हाँ बोलिए सिकंदर भाई. मुंबई से एक इन्फॉर्मेशन है. चीफ सेक्रेटरी को मारने के लिए वंशी और शाह ने मिलकर एक प्रोफेशनल किलर को सुपारी दी है. उसका नाम है जॉन टाइगर. काफी खतरनाक है वो. सो सगाई के फंक्शन पर जरा केयरफुल रहना. సార్ ఆ డ్యాన్స్ కొంచెం చూపించండి. పాస్ చేయండి, పాస్ చేయండి. మిస్టర్ శేఖర్, ఏం లేదు. గుడ్ నైట్. గుడ్ నైట్.
హత్య హత్య అని పేరు వెంటనే తప్ప అన్నయ్య చేసినా కూడా పోలీసులు పట్టుకుంటారు కదా. ఎవరు సాక్షి? నేను నేను కాదు. రాజా, ఒక ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే ఫోన్ చేస్తున్నాను. మీరు పంపిన ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ కిల్లర్ జాన్ టైగర్ కొన్ని నిమిషాలకు ముందు చీఫ్ సెక్రటరీ ఇంట్లోనే చనిపోయాడు. ఎలాంటి సాక్ష్యం లేదు. అతని బాడీని గెస్ట్ హౌస్ డ్రైనేజ్ ద్వారా బయటకు పంపేశాను. దాదాపు ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల తర్వాత ఒక డ్రైనేజ్ బ్లాక్ ఉంది. కావాలంటే బాడీని అక్కడ కలెక్ట్ చేసుకోండి. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అనయా, ఇదే కదా రాజా, రాజాకే రాజా.